Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu arrest to Ramoji lo bhayam modalainda. Skill Development Center scam lo Chandrababu Naidu arrest to Margadarshi Chairman Ramoji Rao lo bhayam perigipoyinatlundi. Chandrababune arrest chesina prabhutvam tananu kuda arrest cheyakamanadani ardhamainatlundi. Andukane Chandrababu arrest pai Jagan Paisachikanandam ane pedda editorial rasaru. లోపల పేజీల్లో ఉండే ఎడిటోరియల్ను మొదటి పేజీలోనే అచ్చేశారు. మొత్తం ఎడిటోరియల్ చదివితే అందులో జగన్ అంటే తనకున్న కసి భయం అర్థమైపోతోంది. ప్రభుత్వం చెబుతున్న కుంభకోణానికి అసలు తలా తోక లేదట. చంద్రబాబు పేరు ఇంతకాలం ఎఫ్ఐఆర్లో లేనే లేదట. కుంభకోణానికి పాల్పడ్డారు అనేందుకు ఆధారాలే లేవని రామోజీనే ఫైనల్ చేసేశారు. 4.5 దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉంటూ హైబీపీ షుగర్తో బాధపడుతున్న 74 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అర్ధరాత్రి అంకమ్మ శివాలులాగా అరెస్టు చేయడం ఏమిటంటూ మండిపోయారు. అవినీతికి పాల్పడ్డారని తేలిన తరువాత 74 ఏళ్లైతే ఏంటి, 87 ఏళ్లైతే ఏంటి, పోలీసులు వదిలేయాలా? చంద్రబాబు హైబీపీ షుగర్తో బాధపడుతున్నారట. అయితే ఏంటి, ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లేయడానికి హైబీపీ షుగర్ అడ్డు రావడం లేదు కదా. చంద్రబాబును పోలీసులు ఉదయం 6 గంటలకు అదుపులోకి తీసుకుంటే అర్ధరాత్రి అరెస్టు చేశారని యెల్లో మీడియా బాగా ప్రచారం చేస్తోంది. నోటీసు ఇవ్వకుండానే చంద్రబాబును అరెస్టు చేయొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్న విషయం రామోజీకి తెలియదా? ఎడిటోరియల్ పేరుతో జగన్ ప్లస్ సిఐడి మీద రామోజీ తన కసంతా తీర్చేసుకున్నారు. ఈ మొత్తానికి కారణం ఏంటంటే మార్గదర్శి అవినీతి అక్రమాల్లో ఇదే సిఐడి రామోజీతో పాటు ఆయన కోడలు శైలజను విచారిస్తుండడమే. రామోజీ శైలజను కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఎందుకంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరుతో రామోజీ చేసిన అక్రమాలన్నింటినీ సిఐడి బయటకు తీసింది. దానిని రామోజీ తట్టుకోలేకపోతున్నారు. ఏదో రోజు తాను కూడా అరెస్టు కాక తప్పదన్న భయం పెరిగిపోతున్నట్లుంది. చంద్రబాబునే అరెస్టు చేసినప్పుడు ఇక తనను ప్రభుత్వం అసలు వదిలిపెట్టదని రామోజీ తీర్మానించుకున్నట్లున్నారు. అందుకనే ముందుగానే జగన్పై తన కసినంతా తీర్చేసుకున్నారు.